మేము కొండగట్టు, వేములవాడ, యాదాద్రి, భద్రాచలం అభివృద్ధి చేశాం. ఎంపీగా 5 ఏళ్లు ఉండి నువ్వు ఒక్క గుడికైనా నిధులు తెచ్చావని బండి సంజయ్ని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కొత్తపల్లిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు వినోద్ కుమార్. కరీంనగర్కి కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా తేలేని అసమర్థ ఎంపీ బండి సంజయ్ అని వినోద్ కుమార్ మండిపడ్డారు. కొత్త జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొలిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూళ్ళ పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయం చదువుకోవాలని ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్? అడగాలండి, మీరు ఊళ్ళకి వస్తే ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటు వేయాలి అని అడగాలి. గుడి గురించి మాట్లాడతాడు పోను, గుడి అని తెచ్చిండా? నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు వేనాం. ఇవాళ కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసిన అప్పుడు పూజా కార్యక్రమాలు 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణ టెంపుల్ కడుతున్నాం ఇక్కడ. ఇంకా అంతేందుకు, రామ భక్తుడు హనుమంతుడు కదా. 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్, ఎప్పుడో మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి అని. నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం, కరీంనగర్కి టీడీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, గా యాదగిరి గుట్ట కట్టినాం, గా వేమరాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం, బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది ఓ గిరి మేము చేస్తాం, నువ్వు ఏమైనా చేస్తావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు బండి సంజయ్. ఎందుకు ఓటేయాలి మనం? అంటే ఒక ఎంపీ అంటాడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు, కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హనుమకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఒక్కసారైనా పోయిండ జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు 5 ఏళ్ళ ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేకి పోటీ చేసినావు. అంటే ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట, ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా? అంటే నీకోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి?